నమస్తే, వెల్కమ్ టు సశి టీవీ. నేను సిండు. ఈరోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు శ్రవంతి గారు? బాగున్నానమ్మా. శ్రవంతి గారు, మీరు చాలా స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు, దాన్ని ఛాన్ చేస్తే మనకి అంతా బాగా జరుగుతుంది, మన నమ్మకం అని మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అసలు స్విచ్ వర్డ్స్ అనేటివి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, అండ్ ఒక్కొక్క టాపిక్ గురించి మనం వెళ్దామండి. ఫస్ట్ అయితే చాలా మంది ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే సంపాదిస్తారు, కాకపోతే దానికి ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్ కావచ్చు. సో ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఎలాంటి స్విచ్ వర్డ్ మీరు చెప్తారు? అసలు స్విచ్ వర్డ్స్ మనం ఎందుకు వాడాలి అనేది ముందు అసలు ఒక చిన్నగా చెప్పుకుందాం. స్విచ్ వర్డ్స్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్లో మంత్రాస్ లాగా అని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మంత్రం చదువు, ఈ పని అయిపోతుంది అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఆ పని ఎందుకు అవుతుంది అని అంటే, సబ్ కాన్షియస్ మైండ్లో చదువుతున్నప్పుడు తదేకంగా ఆ స్వామి పైన, అంటే మనం నమ్మిన దైవం పైన మనం నమ్మకం పెట్టుకోవడము, అది అవుతుంది అని మనం గట్టిగా నమ్మడం. సంకల్పం చేసుకోమనేది ఏంటి అని అంటే, గట్టిగా నమ్ము అని అర్థం, అంతే కదా. ఈ స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు కూడా ఇది అయిపోతుంది, ఇది చదివితే ఇది అవుతుందండి అని చెప్పినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అవుతుంది. అంటే ఈ స్విచ్ వర్డ్ కూడా ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే నీ ఉపచేతన మనస్సు అని అనుకోవచ్చు. అంటే నిద్రపోయినప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి నీకు బాగా తెలియాలి అని అంటే, పడుకున్నప్పుడు నువ్వు నీకు కలలు వస్తాయి చూసావా, అదేంటి, ఏదో మనం చెయ్యని పని మనం చేసినట్టుగా అనిపిస్తుంది, ఏదన్నా ఉంటే ఇది మంచి జరుగుతుంది దీనివల్ల అనేది మనకి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే మనం నిద్రలో ఉన్నప్పుడు జాగృతం అవుతుందో మన మనసు, అదే ఉపచేతన మనసు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ సబ్ కాన్షియస్ మైండే ఓకే సిక్స్త్ సెన్స్ కూడా ఉంటుంది అనేది కూడా మన పెద్దవాళ్ళు అంటుంటారు. నేను చెప్పానని నాకు ఎందుకో అనిపిస్తూనే ఉంది, నా మనసులో ఇది అవుతుందని నువ్వు నా మాట వినలేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఆ సబ్ కాన్షియస్ మైండ్కి కరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తాయి, ఫ్రీక్వెన్సీని మనకి ఆ రేంజ్లోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఆ స్విచ్ వర్డ్స్ మనం యూస్ చేయాలి. మీరు ఎలా అంటే, మీరు ఇప్పుడు రేడియో ఉంటుంది, ఏ నెంబర్కి తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీని మీరు మారుస్తూ ఉంటే కనుక మనం అది వింటూ ఉంటాం. అలా మన సబ్ కాన్షియస్ మైండ్కి ఈ స్విచ్ వర్డ్స్తో ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నాము అని అంటే కనుక, ఒక్కొక్కళ్ళ జాతకంలో 9 గ్రహాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది కలగజేయడానికి, 9 ప్లానెట్స్ కూడా ఏదో ఒక రకంగా మాలిఫిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మరి ఒక్కొక్కసారి జాతకంలో చూస్తే కనుక ఉన్న 5-6 గ్రహాలు బాగాలేవు అని అంటే భయం అనిపిస్తుంది అనమాట. ఇంకేం మిగిలేయండి అక్కడ అంటారేమో అని భయం అనిపిస్తుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే మన సోల్ అనేది అట్లా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. అంటే యూనివర్స్ని నమ్మమని, విశ్వం విష్ణుర్వ షట్కారో అని అన్నారు. అంటే ఏంటి, ఈ విశ్వం మొత్తము విష్ణు రూపంలోనే ఉంటుంది, విష్ణువంతా విష్ణువు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అని అర్థం అనమాట. అంటే పశుపక్షాదులే కాదు, చెట్లల్లో కానివ్వు, లేకపోతే కనిపించే పంచభూతాల్లో కానివ్వు, మనం ఎలిమెంట్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ పంచభూతాల్లో కానివ్వు, భగవంతుడు శక్తి ఉంది నిగూఢంగా అనేది మనం ఖచ్చితంగా మనం నమ్మాల్సిన విషయం. అయితే కనిపించే దేవతలు ఎవరు అని అంటే మనకి సూర్యచంద్రుడు, అలాగే నక్షత్రాలు. ఖచ్చితంగా మనం గట్టిగా నమ్మాలి అని అంటే మనకంటే కూడా చెట్లకి చాలా పవర్ ఉందనేది నా గట్టి విశ్వాసం. అందుకే కొన్ని ఏళ్ల చెట్లు, ఎన్నో ఏళ్ల నుంచి కూడా చెట్టు అలానే ఉంది, పచ్చగా ఉంది అని అంటే భగవంతుడు ఎంతో కొంత దానికి మనకంటే ఎక్కువ శక్తిని ఇచ్చాడనేది నా గట్టి నమ్మకం. కాబట్టి అట్లా మనము ట్యూన్ అవ్వాలన్నమాట, యూనివర్స్తో మనం ట్యూన్ అవ్వాలి. వన్ ఆఫ్ ద స్విచ్ వర్డ్స్ అనేది యూనివర్స్ టు ట్యూన్ అవ్వడానికి ఇదొక ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటే చిన్న స్విచ్ వర్డ్ చెప్తాను, కాన్వలెక్సా. అంటే దాని అది ఇటలీలో వర్డ్ అనమాట, ఇటాలియన్ వర్డ్ అది. ఆ ఇటాలియన్ వర్డ్ ఏంటంటే మీకు అమౌంట్ని జనరేట్ చేస్తుంది అనమాట, కాన్వలెక్సా. కాన్వలెక్సా అనేది నేను చెప్పడం కాదు, గూగుల్లోనే మీరు కాన్వలెక్సా అంటే ఏంటనేది మీరు సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటి, ఎందుకు చదువుతున్నామని మీకు తెలుస్తుంది. కాన్వలెక్సా అనేది ఖచ్చితంగా మీరు చదవండి, డబ్బు అనేది మీకు తప్పకుండా అట్రాక్ట్ అవుతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది కాన్వలెక్సా. అంటే దీన్ని ఎలా ఛాన్ చేయాలి, లేకపోతే రాయాలా, లేకపోతే మనం మనసులో అనుకోవాలా, బయటికి చెప్పాలా, ఎలా చేయాలి? కాన్వలెక్సా రాయమన్నాను అనుకోండి, యాక్చువల్గా రాస్తే కూడా చాలా మంచిది, కానీ ఒక 2 రోజులు రాసి
మూడో రోజు రాద్దాం లేవు 10 నిమిషాలు ఒకసారి టీవీ చూద్దాం అనేది అనిపిస్తుంది. అదే చదవడం అనుకోండి, మీరు వర్క్ చేస్తూ కూడా, మీరు వంట చేస్తూ కూడా చదువుకోవచ్చు అనమాట. ఛాన్ చేయొచ్చు, మినిమం 28 టైమ్స్ ఛాన్ చేయాలి ఏ స్విచ్ వర్డ్ అయినా కూడా. అయితే నేనేం చెప్తాను అని అంటే, ఒక రిథమ్ ఉంటుంది 7 x 4 డివైడ్ చేసుకోవడానికి. కాన్వలెక్సా 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 అంటే 7 4+3 7 అయింది కదా. ఇలా 4 టైమ్స్ చెప్తే 28 టైమ్స్ అయిపోతుంది అనేది ఒక రిథమ్. అయితే ఆ రిథమ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కాన్వలెక్సా మీద కంటే కూడా నెంబర్ మీద నా దృష్టి ఉంటుంది. సో నేనేమంటానంటే ఆ దృష్టి కూడా వద్దు, మనం టోటల్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే, ఒక 5 మినిట్స్ అలారం పెట్టుకోండి, ఒక 3 మినిట్స్ అలారం పెట్టుకోండి, కాన్వలెక్సా మీదనే దృష్టి పెట్టండి, అది మోగినప్పుడు ఆపేసేయండి అని చెప్తాను. నెంబర్ తో పని లేదు కదా, ఎక్కువగా చదివామని ఎవరు కొట్టరు కదా మనం. కాబట్టి అట్లా ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి. కాన్వలెక్స్ చాలా బాగా పనిచేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పర్సనల్గా నేను కూడా యూజ్ చేయడం జరిగింది కాన్వలెక్స్. అలాగని మీరు నెంబర్ కూడా ఒకటి 5207-41 కూడా చాలా, అసలు నా పేరే 5207-41 మేడం అన్న, మేడం మీరు 5207-41 కోడ్ అలా ఉంది. సో ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకు అనంటే, ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనంటే నా మనసు అసలు చాలా బాధపడుతుంది సింధు. ఎందుకనంటే ఆ బాధని ఎవరితోనూ షేర్ చేసుకోలేము మనం. ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వలేదనో, లేకపోతే పిల్లలు మాట వినట్లేదనో, లేకపోతే మా వారు తిడుతున్నారనో, మా అత్తగారు తిడుతుందనో, మా ఆడపడుచు మధ్యలో వస్తుందని ఇవి చెప్పుకోగలుగుతాం. కానీ మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక్కొక్కసారి కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం. అది ఎవరికి షేర్ చేయలేము, అది ఆపుకోలేము. పిల్లలు ఏదైనా కొనిమన్నారనుకో, వీళ్ళకి కొనిచ్చే పరిస్థితి కూడా లేదు, మనకి ఎందుకు ఈ బతుకని అన్నంత బాధలో ఉంటాం ఒక్కొక్కసారి. సో అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పి నేను ఫస్ట్ 5207-41 అంత గట్టిగా చెప్పింది దానికోసమే అనమాట. అలానే కాన్వలెక్సా కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక 5207-41 తప్పకుండా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. అంటే రిసీవింగ్ సిగ్నల్స్ లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంటాయి అన్నమాట, రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళకి. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండీ అయితే కనుక ఇక్కడ రైట్ హ్యాండ్ మీద రాసుకోండి. అయితే ఈ కాన్వలెక్స్ ఆ పదం మాత్రం చాంట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా.